జూబ్లీ హిల్స్లో ఆది మానవులు. ఇప్పుడు మీరు చూసుకుంటే జూబ్లీ హిల్స్లో ఆది మానవులు ఆనవాళ్ళు వెలుగు చూశాయి. ప్రాచీన మానవుడి ఆనవాళ్ళుగా జూబ్లీ హిల్స్లోని పలు ప్రాంతాల్లో క్రమేణా బలపడుతూ ఉన్నాయి. హైదరాబాద్లో అత్యంత ఖరీదైన ప్రాంతంగా గుర్తింపు పొందిన జూబ్లీ హిల్స్లో ఆది మానవుని ఆనవాళ్ళు పురావస్తు పరిశోధకులు అయితే ఈమని శివనాగిరెడ్డి హరగోపాలు కనుగొనడంతో చరిత్రకారులు జూబ్లీ హిల్స్పై దృష్టి సారించారు. జూబ్లీ హిల్స్లో విస్తృత పరిశోధనలు చేస్తే మరిన్ని ఆనవాళ్ళు లభించే అవకాశం ఉన్నాయని సినాగి రెడ్డి చెప్పారన్నమాట. జూబ్లీ హిల్స్ పరిధిలో బిఎన్ఆర్ హిల్స్ వద్ద గల తాబేలు గుండు కింద కొత్త రాయి అంటే యుగపు ఆనవాళ్ళు గుర్తించినట్లు పురావస్తు పరిశోధకులు ప్లీజ్ ఈ ఇండియా ఫౌండేషన్ సీఈఓ డాక్టర్ ఈమని ఇక్కడ శివనాగిరెడ్డి కొత్త తెలంగాణ చరిత్ర బృందం కన్వీనర్ రామోజు హరగోపాల్ అయితే తెలిపారన్నమాట. జూబ్లీ హిల్స్ పరిసరాల్లో విచిత్ర రాతి ఆకారాలు సందర్శనలో భాగంగా బిఎన్ఆర్ హిల్స్ దారిలో ఉన్న తాబేలు గుండును పరిశీలిస్తూ ఉండగా గుండు కింద నేల పరుపు అంటే సందులో పరుపు సందులో రెండు కొత్త రాతియుగపు రాతి గొడ్డల్లో కనిపించాయని వారు చెప్పారు. సులువుగా ఆహార సంపాదన కోసం నైపుణ్యంతో తయారు చేసుకున్న ఈ రాతి గొడ్డలు కొత్త రాతి యుగపు మానవుల సాంకేతిక ప్రగతికి తెలియజేస్తున్నాయని చుట్టూ ఉన్న నీటి వనరులతో వ్యవసాయం పశు సంపద ముఖ్య వృత్తిగా గల నాటి మానవులకు తాబేలు గుండు తాత్కాలిక నివాస స్థావరంగా ఉండొచ్చని వారైతే చెప్పారన్నమాట. నల్ల సానపురాతి చుట్టూ పెచ్చులు తీసిన త్రిభుజాకారంగా చేసి పట్టుకోవడానికి లేదా కొయ్య పిడియతో బిగించుకునేందుకు వీలుగా అక్కడ కొనదేలేటట్లు అరగదీశారని పాతరాతి యుగపు గొడ్డల కంటే ఇవి మొన లేని ఉండి మెరుగైన పనితనాన్ని కలిగి ఉన్నాయని వీరైతే చెప్తున్నారు. సో మొత్తం మీద చూసుకుంటే దీన్ని బట్టి వీరు క్లారిటీగా ఒకటి చెప్తున్నారన్నమాట. జూబ్లీ హిల్స్లో ఆదిమానవులు అయితే గతంలో నివసించారని చెప్పేసి వీరు చెప్పడం అయితే జరిగింది. సో ఇప్పుడు మనకు అప్డేట్ అయితే రావడం జరిగిందనమాట. నేను అసలు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి.